సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఇందిరా సెంటర్ లో తెరాసలో కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని విలీనం నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్గర చేసి ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నాయకులు. పరిస్థితి దాపురిస్తుందని మేము తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్య బద్ధంగా ఏదైతే కార్యకర్తల కష్టంతో, కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచనతోని, కాంగ్రెస్ కార్యకర్తల బలిదానాలతోని కాంగ్రెస్ హస్తం గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేలు గెలిపిస్తే మీరు అధికార దర్పంతో ఈరోజు వారిని టీఆర్ఎస్లో చేర్చుకోవటాన్ని ప్రజలు నిరసిస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తున్నారు. ఇప్పటికైనా మీరు ఈ బాణిని మార్చుకోవాలని ఈ చర్యల ద్వారా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర పిసిసి పిలుపు మేరకు నిన్ననే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని కూని చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మెజార్టీతో గెలిపించిన ఎమ్మెల్యేలను ధనబలంతో, అహంకార మదంతో ఏదైతే వారిని బెదిరించి ప్రలోభపెట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా టీఆర్ఎస్లో చేర్చించుకోవడాన్ని ఇవాళ నిరసిస్తూ హుజూర్ నగర్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అప్రజాస్వామ్య పాలన, టీఆర్ఎస్ పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు, మీరు అత్త అత్త ఎప్పుడు ఉండదు, కోడలు అత్త అత్త కోడలు అవుతుంటుంది. మరి రేపు ఖచ్చితంగా